ఏసిటి న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ఉక్కు దీక్ష పలువురి సంగీభావం. జిల్లాలో పెరుగుతున్న కరోనా ఉద్రృతి ఆర్టీసీ ఆదాయానికి గండి. పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ కేంద్రం నిర్ణయం. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా అధికారికంగా ఆరుగురు మృతి. ఈ నెల 30 వరకు కళ్యాణమస్తుకు దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పెంచిన టిటిడి. డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 25వ రోజు దీక్షా శిబిరానికి ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బారావు సంఘీభావం తెలిపారు. శిబిరంలో గుడౌన్ వర్కర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ వాయువు తీయాలని ప్రయత్నిస్తుంటే ఉక్కు కార్మికులు మాత్రం ఈ దేశానికి ప్రాణవాయువునిస్తున్నారని అది ప్రభుత్వ రంగ గొప్పతనమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత నుండి మోడీ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీపరం కానివ్వబోమని ఎలాంటి పోరాటానికైనా కార్మిక లోకం సిద్ధంగా ఉందని శపథం చేశారు. మిగతా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా కాపాడాలనే దీక్ష అనేది కొనసాగుతుంది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉంటే ఎంత లాభం అనేది ఇప్పటికే అందరికీ విశాఖపట్నం దేశం మొత్తం ప్రజలందరికీ తెలుస్తుంది. ఆక్సిజన్ స్టీల్ ప్లాంట్ నుండి 100 టన్నులు పంపిస్తున్నారు. కానీ ఈ విశాఖపట్నానికి, విజయనగరం జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి, ఉత్తరాంధ్రకే స్టీల్ ప్లాంటు చాలా ఉపాధి చూపిస్తుంది. దాదాపు 1 లక్ష మందికి ఉపాధి అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేయాలి, లాభాలు బాగా వస్తాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాయని చెప్పి చెప్తున్నారు. జింకు మూసేశారు. ఏం లాభాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు? జిందాల వాడికి ఏం లాభం వచ్చిందనేది ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రజలందరూ. దాదాపు 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఈ రోజుకి 3,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కొన్నారు. 32,000 కోట్ల రూపాయలు ఏమైందనేది బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో 5 తిరగాలి 3 తిరగాలి 20 మంది 50 మంది తిరగాలని చెప్తున్నారు. కానీ కొన్ని లక్షల మంది 5 రోజులు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని కోట్ల మంది ఈరోజు తిరుగుతుంటే కనీసం అక్కడ ఉంటున్నారు ప్రజలకి ఆరోగ్యం కోసం కానీ, వ్యాక్సిన్ అందాలి కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ ఏమీ పనిచేయట్లేదు బీజేపీ ప్రభుత్వం. అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. అందుకని ప్రజలందరూ కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నట్టే కబడతాలు తరిమి తరిమి కొడతారు. ఎందుకంటే గతంలో ఏదైతే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ఆ విధానాలు తప్పు కాదు, తప్పని ఇప్పటికే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఆందోళన అది ఉధృతం చేస్తారు. ఇలాగే ఉండదు. గతంలో 2 బంద్లు జరిగాయి, ఇంకా బంద్లు జరుగుతాయి. కనీసం కరోనా ఉండి ప్రజలకి కాపాడదాం, ప్రజలకు వ్యాక్సిన్ వేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రజలతోనే డాక్టర్లు కానివ్వండి అందరినీ కూడా పెట్టాలనేసి ఈ రోజు కూడా నిశ్చితసిద్ధతోనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం లేకుండా ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వ పరిశ్రమలు కాపాడాలని, ఈ కాపాడని దాంట్లో ఏ దేనికైనా సిద్ధపడతామనేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని రంగాలపైన కరోనా ప్రభావం చూపిస్తుంది. మరి ముఖ్యంగా పీటీడీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆక్యుపెన్సీ రేషియోతో పాటు ఆదాయానికి గండి పడుతుంది. సెకండ్ వేవ్ ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ విశాఖ రీజియన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనాకు భయపడి ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడంతో ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పడిపోయింది.
దీంతో అధికారులు బస్సుల సంఖ్యను కూడా తగ్గించేశారు. విశాఖ రీజియన్ పరిధి 10 డిపోల్లో 1064 బస్సులు ఉండగా అందులో 1041 బస్సులను ప్రయాణికులు రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలకరు వరకు 70% ఉన్న సగటు ఆక్యుపెన్సీ రేషియో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం తర్వాత ఏప్రిల్ నెల మొదటి వారాంతానికి 58% ఈ నెల 15వ తేదీ నాటికి 48% ప్రస్తుతం 38% పడిపోయింది. వచ్చే ఆదాయం కన్నా బస్సుల నిర్వహణ వ్యయం ఎక్కువ అవుతుందని భావించిన అధికారులు మరో 100 బస్సులు తగ్గించారు. ప్రతి బస్సులోనూ 15 నుంచి 25 మంది వరకు మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని బస్సులను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రీజియన్లో 1041 బస్సులు ప్రయాణికులకు రవాణా సేవలు అందించాల్సి ఉండగా ఈ రోజు నుంచి 691 బస్సులు మాత్రమే నడపాలని అధికారులు నిర్ణయించారు. కాగా ప్రజా రవాణా విశాఖ రీజియన్ రోజువారీ ఆదాయం సగానికి పడిపోయింది. మార్చి మాసంతానికి రోజువారీ సగటు ఆదాయం 1.5 కోట్లు ఉండగా అది ఈ నెల మొదటి వారాంతానికి 70 లక్షలకు ఈ నెల 15 నాటికి 60 లక్షలకు పడిపోయింది. అది కాస్త ఆదివారం నాటికి 52 లక్షలకు పడిపోయినట్టు పీటీడీ అధికారులు వెల్లడించారు. దయచేసి మీ అందరూ కూడా ఈ కరోనా 2వ వేవ్ సందర్భంగా రోజు రోజుకి ఉధృతమవుతున్న సందర్భంలో మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా అవగాహన పెంచుకొని మీకు మీ తోటి వాళ్ళకు కూడా రక్షణ కల్పించేటట్టు మీరు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను. మరి గత ఏప్రిల్ 1 నుంచి రోజు రోజుకి మా ఆక్యుపెన్సీ తగ్గిపోతుందండి. సుమారు 70 మార్చిలో 70 ఉన్నది. ఈరోజుకి ఏంటంటే మరి ఈరోజు 50 తగ్గిపోయింది. సిటీలో అయితే 40 తగ్గిపోయిందండి. రూరల్లో 50 తగ్గిపోయింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మరి బికాస్ ఆఫ్ ఈ కరోనా వల్ల ప్రయాణికులు కూడా అవగాహన పెంచుకొని ప్రయాణికులు వాళ్ళ యొక్క ప్రయాణం చేసే అవసరం పోస్ట్పోన్ చేసుకుంటారని మాకు అర్థమవుతుందండి. అయితే ఈ సందర్భంగా ఆర్టీసీ వారు ఏంటంటే మరి డ్రైవర్కి కండక్టర్ కూడా మాస్క్ ధరించడము, అదేవిధంగా బస్సులు కూడా ప్రతిరోజు బస్సు శానిటైజ్ చేయడము, మరి బస్ స్టేషన్కి వచ్చే ప్రతి ప్రయాణికునికి కూడా థర్మల్ స్క్రీనింగు, శానిటైజేషను, అదేవిధంగా మాస్క్ లేకపోతే ఎలా చేయడం లేదు. బస్సు ఎక్కేటప్పుడు కూడా కంపల్సరీ మాస్క్ ఉంటేనే ఎలా చేస్తాము. సో మరి బస్ స్టేషన్లో కూడా శానిటైజ్ చేస్తున్నాము. అన్ని బస్ స్టేషన్లో కూడా మన విశాఖపట్నం ఉన్న బస్ స్టేషన్ అన్నింటి కూడా ఈ రకమైన చర్యలు చేపట్టాం. దయచేసి మీ అందరూ కూడా మరి ఇవన్నీ అవగాహన కల్పించుకొని దాన్ని మీ ఆరోగ్యము తోటి వారి ఆరోగ్యానికి కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ మరి దీన్ని మనం అందరం కూడా మన మనోధైర్యంతో ఎదుర్కొని ఇది మనం కొన్నాళ్ళు ఇలాక ఈ ధైర్యము మనం అవగాహన చేసుకుంటే అతి తొందరలో నుండి మనం బయటపడతామండి. సో ఆర్టీసీ పరంగా కోవిడ్ సంబంధించిన అన్ని నియమాలు మేము పాటిస్తున్నామండి. మీకు ఏదైనా అవసరం ట్రావెల్ చేసే అవసరం ఏర్పడినప్పుడు మీరు ఏ రకమైన భయపడడం అవసరం లేదు. యూ కెన్ ట్రావెల్ సేఫ్లీ. సో ఇవన్నీ కూడా మేము ఆర్టీసీ తరఫున చేస్తున్నామండి. ఈసేసి మరొకసారి విన్నపం ఏంటంటే మీ అందరూ కూడా మరి ఈ కోవిడ్కి సంబంధించిన ఈ చర్యలన్నీ కూడా చేపడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కట్టడికి వ్యాక్సిన్తో కొంత తీవ్రత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్న వేళ వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. 18 ఏళ్ళు నిండిన వారందరికీ 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కోవిడ్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమావేశం జరిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో 18 నుండి 45 వయసు వారు మొత్తం 2 కోట్ల 4 లక్షల మంది ఉన్నారని వీరందరికీ మే 1 నుంచి ఉచితంగా కరోనా వాక్సిన్ ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే వాక్సిన్ పొందాలనుకునే వారు COWIN వెబ్ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 18 ఏళ్ల నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్ళతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్టు అధికారులు తెలిపారు. నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని వెల్లడించారు. జిల్లాలో కరోనా మరింత స్పీడ్ పెంచింది. కేసులతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుంది. సెకండ్ వేవ్ లో ఒక్కరోజే 6 మృతి చెందడం ఇదే మొదటిసారి. దీంతో ప్రజలు అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఒక్కరోజే 6 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత అధికారిక లెక్కల్లో 6 మరణాలు చూపించడం ఇదే మొదటిసారి. కొత్తగా నమోదైన 1051 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 74249కు చేరింది. వీరిలో 66522 మంది కోలుకోగా మరో 7141 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 586 మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్యాణమస్తు గడువు తేదీని టీటీడీ పొడిగించింది. ఈ పథకం కింద సామూహిక వివాహాలు చేసుకునే వారు దరఖాస్తు చేయాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ నెల 20తో ముగిసింది. కాగా ఈ తేదీని ఈ నెల 30 వరకు టీటీడీ పొడిగించింది. ఈ పథకం కింద వివాహాలు చేసుకునే దంపతులకు నూతన వస్త్రాలు, 2 గ్రాముల బంగారు మంగళసూత్రం, వెండి మెట్టెలు అందజేస్తారు. కలెక్టర్ జారీ చేసిన కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మే 28న వివాహాలు జరుగుతాయి. పూర్తి వివరాలు దరఖాస్తుల కోసం టీటీడీ వెబ్సైట్ లేదా ఎంవీపీ కాలనీ సెక్టర్ 5లో గల టీటీడీ కళ్యాణ మండపంలో డీపీపీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ను సంప్రదించవచ్చు. అలాగే మరిన్ని వివరాల కోసం 9494524782 లేదా 9703147716 నంబర్లను సంప్రదించవచ్చు. సౌకర్యార్థం రైల్వే శాఖ ఈ రోజు నుంచి యశ్వంతపూర్ టు గౌహతి, గౌహతి టు యశ్వంతపూర్ కు సమ్మర్ స్పెషల్ రైలు నడుపుతుంది. దువ్వాడ మీదుగా ఈ రైలు నడుస్తాయి. యశ్వంతపూర్ టు గౌహతి వీక్లీ సమ్మర్ స్పెషల్ యశ్వంతపూర్ లో ప్రతి శుక్రవారం రాత్రి 10:40కు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7:30కు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 7:32కు బయలుదేరి 4వ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు గౌహతి చేరుకుంటుంది. జూన్ 28 వరకు ఈ రైలు నడుస్తాయి. సమస్యల పరిష్కారం కోసం ఓలా డ్రైవర్స్ రోడ్డెక్కారు. గత 3 రోజులుగా నరసింహనగర్ బాలభవన్ స్కూల్ సమీపంలో ఉన్న ఓలా కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్నారు. అయినా యజమాని నుంచి ఎలాంటి స్పందన లేదు. 3వ రోజు సమ్మెను ఉద్దేశించి విశాఖ క్యాబ్ ఓనర్స్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడారు. డీజిల్ రేటు గణనీయంగా పెరిగినా యాజమాన్యం లీటర్ 52 రూపాయలు ఉన్నప్పటికీ నాటి ఇన్సెంటివ్నే ప్రస్తుతం కొనసాగించడం దురదృష్టకరమని వాపోయారు.
యజమాన్యం తమ న్యాయమైన సమస్యల పరిష్కారంపై స్పందించకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 3 రోజులుగా వాలాపై సమ్మె జరుగుతుంది. వాలా వాళ్ళతో ఆల్రెడీ మా డిమాండ్ లేవడం జరిగింది. గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు 57 రూపాయలు ఉన్నప్పుడు రేట్లు ఇప్పుడు 90 రూపాయలు ఉన్న రేట్లు ఇప్పుడు కూడా ఇయ్యేస్తున్నారు. మేము ఆల్రెడీ స్పష్టంగా చెప్పాము డీటీసీ గారికి కానీ వాలా ఓబర్ మేనేజర్లు కానీ అలాగే కలెక్టర్ గారికి కానీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మా వాలా ఓబర్ రేట్లు అనేది పెంచట్లేదు. గతంలో కూడా కరోనా ముందు కూడా చెప్పడం జరిగింది. కరోనా తర్వాత ఇన్సెంటివ్లు ఇవన్నీ తగ్గించేశారు. గత 3 రోజులుగా సమ్మె అనేది జరుగుతుంది. 4వ రోజు వచ్చి ఆఫీస్ దగ్గరకు వచ్చి మేనేజర్తో మాట్లాడితే మేము ఏం చేయను మీ నచ్చిన చేసుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికైనా వాలా ఓబర్ ఏం యాజమాన్యం వచ్చి స్పందిస్తే పోతే తర ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వీటి మీదగానే తగు నిర్ణయం తీసుకొని వాలా ఓబర్ ఉద్రేకం చేసి స్పందించి వైజాగ్లో వాలా ఓబర్ క్యాబ్లు తీరనేకుంటా ఇంకా సమ్మె ఉద్రేకం అవుద్దని కోరుతున్నాం. కోవిడ్ మహమ్మారి జనాలపై పంజా విసురుతుంది. పలువురిని వైరస్ బారిన పడేస్తుంది. కొందరిని పొట్టన పెట్టుకుంటుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా రైతు బజార్ల వికేంద్రీకరణను అమల్లోకి తీసుకొచ్చింది. నగరంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది. దీంతో ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఎక్కువగా జన సమూహాలు ఉండే రైతు బజార్ల వికేంద్రీకరణపైన దృష్టి పెట్టింది. కరోనా మొట్టమొదటి దశలో మాదిరిగానే రైతు బజార్లను ఖాళీ మైదానాల్లోనికి తరలించింది. దీంతోపాటు రైతు బజార్ల నుంచి కూరగాయలను నేరుగా వినియోగదారులకు చేర్చేలా సంచార వాహనాలను ప్రారంభించింది. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, గోపాలపట్నం రైతు బజార్ల నుండి 10 మొబైల్ వాహనాల్లో రైతులు కూరగాయలు విక్రయాలు చేపడుతున్నారు. గోపాలపట్నం రైతు బజారును స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో, నరసింహనగర్ బజారును డీఎల్బీ మైదానంలో నిర్వహించేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లన్నీ చేస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా కాయగూరల విక్రయాలు జరిపేలా అధికారులు చర్యలు చేపట్టారు. గౌరవ కమిషనర్ మార్కెటింగ్ వారి ఆదేశాల మేరకు రైతు బజార్లని బహిరంగ ప్రాంతాల్లో ప్రదేశాల్లో పెట్టాలని చెప్పి ఆదేశించున్నారు. కాబట్టి ఈ రెండో దశ కరోనా తీవ్రత దృష్టిలో పెట్టుకొని నరసింహనగర్ రైతు బజార్ని గతంలో డిఎల్బి గ్రౌండ్లో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసి నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొంతమంది రైతులను డిఎల్బి గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా మొబైల్ రైతు బజార్ల ద్వారా కూడా ప్రతి స్ట్రీట్లో కూడా వినియోగదారులకి ప్రజలకి ఎవరికి ఈ కూరగాయలు ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారా వీధికి పంపించడం జరుగుతుంది. మన నరసింహనగర్ రైతు బజార్ పరిధి నుంచి ఈరోజు 2 మొబైల్ రైతు బజార్లను పంపించడం జరిగింది. అలాగే డిఎల్బి గ్రౌండ్లో కూడా రైతులని ఏర్పాటు చేసి అక్కడ కూడా కూరగాయలు అందుబాటులో పెట్టడం జరుగుతుంది. వినియోగదారులు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా వరకు తక్కువగా రావడం జరుగుతుంది. ఎవరికి వారే స్వచ్ఛందంగా కూడా ఈ కరోనా నియమాలను పాటించడం జరగడం వల్ల ఇదివరకు మనకి ఆదివారం పూట 4,000 నుంచి 5,000 వరకు వినియోగదారులు తాకడం ఉండేది. అటువంటిది ఈరోజు 2,500 వరకు మాత్రమే ఉంది. అలాగే సాధారణ రోజుల్లో అయితే 1,500 నుంచి 2,000 లోపే వినియోగదారులు రావడం జరుగుతుంది. ఇదివరకు కరోనా కాకుండా మామూలు రోజుల్లో అయితే మనకి సాధారణ రోజుల్లోనే 2,500 నుంచి 3,000 వరకు వినియోగదారులు వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు 1,500 నుంచి 2,000 వరకు మాత్రమే వినియోగదారులు వస్తున్నారు. ఇది మార్నింగ్ టైంలోనే కాస్త రద్దీగా ఉంటుంది. తర్వాత క్రమక్రమేణా వినియోగదారులు తాకిడి అనేది తగ్గిపోతుంది. ఇది 10-11 అయ్యేసరికి అసలు ఎవరు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టమాటో 10 రూపాయలు, ఉల్లిపాయలు 15 రూపాయలు, బంగాళదుంపలు 15 రూపాయలు, ప్రతి కూరగాయలు వంకాయలు 18 రూపాయలు, అలా ప్రతి కూరగాయలు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి. దానివల్ల వినియోగదారులు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మాస్క్ ధరించమని,
ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పబ్లిక్ అనౌన్సింగ్ సిస్టమ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి స్టాల్ ముందర కూడా సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా సర్కిల్స్ ఏర్పాటు చేసి దూరం దూరంగా ఉండి కొనుగోలు చేయమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా మాస్కులు శానిటైజర్లు వినియోగించుకునేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే రైతులు వచ్చే పోయేటప్పుడు కూడా గుంపులు గుంపులుగా కాకుండా ఆటోల్లో బస్సుల్లో దూరం దూరంగా కూర్చొని ప్రయాణించేలాగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రేమ సమాజం నిర్వహణ బాధ్యత తిరిగి సమాజం పాతపాలక మండలికే దక్కలపడింది. దాదాపు 6.5 నెలల సమగ్ర విచారణ అనంతరం ప్రేమ సమాజం కమిటీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ప్రభుత్వం నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో దేవాదయ ధర్మాదయ శాఖ నుండి బాధితులను తిరిగి సమాజం పాతపాలక మండలికే అప్పగించింది. దేవాదయ శాఖ అధికారిని శిరీష, ప్రేమ సమాజం కార్యదర్శి కె జగదీశ్వరరావుకు బాధితులు బదలాయించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ప్రేమ సమాజం పాలకవర్గం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నిర్ధారించుకున్న నేపథ్యంలో తిరిగి ఆ కమిటీకే బాధ్యత బదలాయించడం చెప్పారు. పాలక మండలి సభ్యుడు పైడా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలపై ఒక కమిటీ నుంచి ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక మళ్లీ ఆ కమిటీని నిర్దోషిగా పరిగణించి బాధ్యతలు అప్పచెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తమ పాలక మండలిపై ప్రభుత్వం ఉంచిన ఈ నమ్మకాన్ని సేవా కార్యక్రమాల విస్తరణ ద్వారా నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజం పాలక మండలి అధ్యక్షులు పి విశ్వేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ నరసింహమూర్తి పాల్గొన్నారు. అక్టోబర్ 4, 2020 ఈ ప్రేమ సమాజంని దేవాదాయ శాఖ తీసుకొని దీనికి కార్యనిర్వహణాధికారిగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. తదుపరి అప్పటి నుంచి కూడా ఈఓ మేనేజ్మెంట్లోనే ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. అయితే రీసెంట్గా 15 April జిఓఎంఎస్ నెంబర్ 92 ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎండోమెంట్స్ వారు ప్రేమ సమాజంకి సెక్షన్ 15, సెక్షన్ 29 ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియస్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా 15 and 29 సెక్షన్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది 5 సంవత్సరంలో. కావున 15 ఎగ్జామ్షన్ ద్వారా ఇక్కడ ట్రస్ట్ బోర్డుగా కానీ 29 ద్వారా ఇక్కడ కార్యనిర్వహణాధికారి కానీ మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ ప్రీవియస్ మేనేజ్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కమిషనర్ దేవాదాయ శాఖ వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రీవియస్ మేనేజ్మెంట్కి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ప్రేమ సమాజం వారి ద్వారా ఇక్కడ నిర్వహణ బాధ్యత అన్నీ కూడా దేవాదాయ శాఖ చట్ట పరిధిలో నిర్వహించబడతాయి. అక్టోబర్ 2 వరకు కూడా ఫస్ట్ 3 డేస్ మేము మా ల్యాండ్ సర్వేకి జాయింట్ కలెక్టర్ పెట్టామండి. సర్వే చేసిన కంప్లీట్ అయింది. మా ల్యాండ్స్ ఆధీనం చేయమని ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మేము ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము, లెటర్స్ పెడుతున్నాము. ఈ కంటిన్యూ ప్రాసెస్లో మాకు ఇప్పుడు 2వ తారీఖున సర్వే జరుగుతూ ఉంది. తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3వ తారీఖు నుంచి దీన్ని సమాధానం తీసుకొని ఎవరి దగ్గర అయితే మేము ల్యాండ్స్ ఉండిపోయో 47 ఎకర్స్ తీసుకొని రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి 4 డీడ్స్ మాకు ఈరోజు సమాజం పరంగా మాకు అఫీషియల్గా అందించారు. 1931-90 సంవత్సరాల కిందట ఈ ప్రేమ సమాజాన్ని స్థాపించి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఎవరో వేరే ప్రేమ సమాజంలో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఈ ప్రభుత్వం వారు అవకతవకలు నిర్ధారించుకునే నిమిత్తం ప్రేమ సమాజాన్ని 4 October 2020 హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రభుత్వం వారు పూర్తిగా విశ్వసించిన తర్వాత మళ్ళా పాత కమిటీ చాలా బాగా చేస్తున్నదని చెప్పి పాత కమిటీ మీద విశ్వాసాన్ని ఉంచి తిరిగి పాత కమిటీయే సర్వీస్ సేవలన్నీ యథాతథంగా మీరు కొనసాగించండి అని చెప్పి పాత కమిటీకి కొన్ని నియమ నిబంధనల్ని మారుస్తూ ఇచ్చారు. ప్రభుత్వానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, మా కమిటీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది నిజవర్ చేసుకుని మళ్ళా తిరిగి కమిటీ చేసిన సేవల్ని గుర్తించి మళ్ళీ తిరిగి ఇవ్వటం అన్నది చాలా ఎక్కడో కానీ జరగని విషయం. ఈ ఇంతటి మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, విజయసాయి రెడ్డి గారికి మరొకసారి మా ధన్యవాదాలు. కమిటీ నగరంలో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జీఎంసీ అన్ని చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మొబైల్ కోవిడ్ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది.
రోజు రోజుకు స్పీడ్ను పెంచుతూ ప్రజలు అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిని నియంత్రించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 5 వార్డులకు 1 చొప్పున మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాల్లో 1 వైద్యుడు, 3 సిబ్బంది వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి బాధితులను హోమ్ ఐసోలేషన్లో ఉంచడం లేదా ఆసుపత్రికి తరలించడం వంటివి చేస్తారు. 104కు వచ్చిన ఫోన్ల ఆధారంగా ఆయా ప్రాంతాలకు మొబైల్ బృందాలు వెళతాయి. బాధితుల ప్రథమ ద్వితీయ కాంటాక్ట్ల వివరాలు తెలుసుకుని వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న ఉక్కు దీక్ష పలువురి సంఘీభావం. జిల్లాలో పెరుగుతున్న కరోనా ఉధృతి, ఆర్టీసీ ఆదాయానికి గండి. పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్, కేంద్రం నిర్ణయం. జిల్లాలో స్పీడ్ పెంచిన కరోనా, అధికారికంగా 6 మృతి. ఈ నెల 30 వరకు కళ్యాణమస్తుకు దరఖాస్తు చేసుకోవచ్చు, గడువు పెంచిన టీటీడీ. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.